జగన్కు ఝలక్ ఇచ్చిన ఈ ముగ్గురి పరిస్థితి ఏంటి? తెలుగుదేశం పార్టీ ఈసారి వైసీపీ నుంచి వచ్చి చేరిన ముగ్గురు కీలక నేతలకు మళ్ళీ టికెట్ ఇచ్చింది. అయితే ఈ ముగ్గురు గెలిస్తే వాళ్ళు వ్యక్తిగత బలంతోనే గెలిచినట్లు భావిస్తారు. తమకు వైసీపీ టికెట్ ఇవ్వకపోయినా పార్టీ మారి పట్టుబట్టి టికెట్లు తెచ్చుకున్నారంటే ఆషామాషి విషయం కాదు. గత ఎన్నికలలో వైసీపీ నుంచి గెలిచిన ముగ్గురు నేతలు తమకీసారి ఆ పార్టీ సీటు ఇవ్వదని భావించి కొందరు ఇవ్వకపోవడంతో మరికొందరు పార్టీని వీడారు, నేరుగా పసుపు కండువాని కప్పేసుకున్నారు. అయితే అనేక కోణాలలో పరిశీలించిన అనంతరమే వారిని పార్టీలోకి తీసుకుని మరీ టీడీపీ అధినాయకత్వం ఈ ఎన్నికలలో టికెట్ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే వ్యక్తిగత బలం ఉండబట్టే తమ నేతలకు సులువుగా టికెట్ దక్కిందని వారి అనుచరులు చెప్పుకుంటున్నారు. ముందుగా పెనమలూరు నుంచి పార్థసారథి విషయాన్ని తీసుకుంటే ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత, బలమైన యాదవ కులానికి ప్రతీకగా ఉన్నారు. ఆయన మరోసారి పెనమలూరు నుంచి వైసీపీ తరఫున పోటీ చేయాలనుకున్నారు. కానీ జగన్ 5 ఏళ్లలో 2 సార్లు మంత్రివర్గ విస్తరణ జరిపినా పార్థసారథికి చోటు కల్పించలేదు. దీంతో కొంత అసంతృప్తితో ఉన్న పార్థసారథి సర్దుకుపోదామని అనుకున్నా ఆయన సీటుకే ఎసరు వచ్చేలా కనపడింది. పెనమలూరు సీటు ఇచ్చే పరిస్థితి లేదని గ్రహించిన పార్థసారథి టీడీపీలో చేరిపోయారు. అయితే టీడీపీలో ఆయనకు పెనమలూరు సీటు లభించలేదు, నూజివీడు నుంచి బరిలోకి దింపారు. నూజివీడులో సరైన అభ్యర్థి లేకపోవడంతో పార్థసారథిని నూజివీడుకు పార్టీ అధినాయకత్వం పంపింది. నూజివీడులో గెలిచి పార్థసారథి సత్తా చాటాలని చూస్తున్నారు. మరొక కీలక నేత వసంతకృష్ణ ప్రసాద్, ఈయన తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. అది మైలవరం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. మాజీ మంత్రి దేవినేని ఉమను ఓడించారు, జెయింట్ కిల్లర్గా పేరొందారు. కానీ ఈసారి వైసీపీ వసంతకు టికెట్ ఇవ్వదన్న సంకేతాలు బలంగా వినిపించాయి. మరోవైపు మైలవరంలో మంత్రి జోగి రమేష్ జోక్యాన్ని కూడా ఆయన సహించలేకపోయారు. అధినాయకత్వానికి చెప్పినా ప్రయోజనం లేకపోవడంతో ఆయన పార్టీ నాయకత్వంపై తిరగబడ్డారు, పార్టీకి రాజీనామా చేశారు, టీడీపీ కండువా కప్పేసుకున్నారు. కానీ అనూహ్యంగా మైలవరం నుంచి దేవినేని ఉమను పక్కనబెట్టి మైలవరం టికెట్ వసంత కృష్ణప్రసాద్కి ఇచ్చారు. మొన్నటి ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుపైన, రేపు జరగనున్న ఎన్నికలలో సైకిల్ గుర్తుపై పోటీ చేసి తన లక్ను ఆయన పరీక్షించుకుంటున్నారు. ఇక వివాదాస్పదమైన నేత మంత్రిగా ఉన్న గుమ్మనూరు జయరాం కూడా అంతే. ఆయనకు ఆలూరు టికెట్ వైసీపీ హైకమాండ్ ఇవ్వలేదు, కర్నూలు పార్లమెంటుకు పోటీ చేయమని చెప్పారు. దీంతో ఆయన అలిగారు. చివరి మంత్రివర్గ సమావేశానికి కూడా ఆయన హాజరయ్యారు. అయితే అనూహ్యంగా ఆయన టీడీపీ పంచన చేరిపోయారు. కానీ ఆలూరు టికెట్ గుమ్మనూరు జయరాంకు టీడీపీ ఇవ్వకుండా గుత్తు నుంచి పోటీ చేయాలని ఆదేశించింది. గుత్తిలో టీడీపీ కేడర్ ఆయన రాకను వ్యతిరేకిస్తున్న జయరామ్ను అభ్యర్థిగా ప్రకటించింది. జగన్ హయాంలో పూర్తికాలం మంత్రిగా పనిచేసిన గుమ్మనూరి ఆలూరు నుంచి తన మకామ్ను గుత్తికి మార్చి అదృష్టాన్ని వెతుక్కుంటున్నారు. ఇలా ముగ్గురు నేతలు పార్టీలు మారి వివిధ నియోజకవర్గాలలో వారు గెలుపు కోసం శ్రమిస్తున్నారు. మిగిలిన పార్టీ మారి వచ్చిన యార్లగడ్డ వెంకట్రావు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డిలకు కూడా టికెట్ ఇచ్చినా ఈ 3 నియోజకవర్గాలపైనే చర్చ ఎక్కువగా నడుస్తోంది.